ముందుగానే చెప్పుకున్నాం హోదాకి సంబంధించి జరిగేదొకటి జరుగుతున్నదొకటి అనేటువంటి హోదా అనేటువంటి కాన్సెప్ట్ని 14 ఆర్థిక సంఘం తీసేసిందని తీసేయలేదని ఇట్లాంటి ప్రచారాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ విచిత్రమైనటువంటి ఈక్వేషన్లో కనిపించేటువంటిది ఆర్థిక లోటు ఉన్నటువంటి రాష్ట్రాలకు ఆ లోటును భర్తీ చేయాలి. ఈ లోటు భర్తీ చేయాల్సినటువంటి అది 14 ఆర్థిక సంఘం సిఫార్సుల్లోనే ఆ పాయింట్ ఉంది. ఇక్కడ ఒక స్పష్టత రావాల్సినటువంటిది మొదటి 3 బడ్జెట్లలో కూడా లోటు బడ్జెట్ ఇప్పుడు 5,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ని రాష్ట్ర ప్రభుత్వం చూపెట్టింది. అంటే హోదా కోరుతున్నటువంటి మిగతా రాష్ట్రాలు చూసుకుంటే అస్సాం కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, నాగాలాండ్ కావచ్చు, ఇట్లాంటి చోట్ల దాదాపుగా 5,000 నుంచి 16,000 కోట్ల రూపాయల వరకు కూడా లోట్లు ఉన్నాయి. ఆ లోటు తీర్చడంతో పాటు అక్కడ హోదాకు అవసరమైనటువంటి లక్షణాలు అడవి ప్రాంతం, సరిహద్దు ప్రాంతం, లేకపోతే ఎడారి ప్రాంతం, ఇట్లాంటి కాన్సెప్టులతో ఆయా రాష్ట్రాలు ఉన్నాయి. అలాంటి రాష్ట్రాలకి హోదా వస్తుంది. ఈశాన్య రాష్ట్రాల తరహా లక్షణాలు ఆంధ్రప్రదేశ్కి లేవని ఆనాడు విభజనకి సంబంధించినటువంటి హామీలు ఇచ్చినటువంటి సందర్భంలో మన ఎంపీలే చెప్పారు. కాకపోతే హోదా మన హక్కు అని ఈ రోజున అంటున్నాం. ఒక ప్రయోజనాన్ని, పెద్ద ప్రయోజనాన్ని ఆశించినప్పుడు, అంటే ఇక్కడ వెంకయ్యనాయుడు గతంలో కూడా చెప్పినటువంటిది అదే, ఎందుకు మీరు హోదా గురించి ఆ రోజున అడిగారు, ఎందుకు ఇవ్వలేకపోయారు అంటే పొలిటికల్ బార్గెనింగ్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఈవేళ 100 కోట్ల రూపాయలు హుద్దు తుఫాన్ నష్టం కావాలని చంద్రబాబు నాయుడు అడిగారు. 100 కోట్ల రూపాయలు నిజంగా నష్టం జరిగిపోయిందని ఎవరు అంచనా వేశారు? తర్వాత సీన్ కట్ చేస్తే 1,000 కోట్ల రూపాయలు ముందు పంపించారు. పంపించిన తర్వాత చివరికి 750 కోట్లు ఖర్చు అయినాయి, 250 కోట్లు అందులోనే మిగిలిపోయి ఆ 250 కోట్లు వెనక్కి తీసుకుంది కేంద్రం. అది 250 కోట్లు ఎట్లా తీసుకుంటారంటే ఎంత నష్టం, అది దేనికోసం ఇచ్చారు? తుఫాను సహాయం కోసం. ఇక్కడ ఇదే జరుగుతుంది. అంటే 100 కోట్లు అడిగితే ముందు ఎంతో కొంత సహాయం వస్తుంది అనేటువంటిది లెక్క. అదేవిధంగా హోదా అనేది అడిగితే ఆ తర్వాత దానికి అనుగుణంగా కొంతవరకు సేకరించవచ్చు అనేటువంటి ప్రయత్నంతోనే నేను ఆ రోజున అడిగాను అని వెంకయ్యనాయుడు చాలా స్పష్టంగా ఆ తర్వాత ప్యాకేజీ ఆమోదం పొందినటువంటి సందర్భంలో అన్ని ఛానళ్ళ ఇంటర్వ్యూల్లో కూడా మాట్లాడారు. బట్ మనకి ఆవేశంగా మాట్లాడడంలో ఉండే అంతటి తీవ్రత వాస్తవాలను అంగీకరించడంలో ఉండదు. రాష్ట్రాన్ని విడదీసే హక్కెవడిచ్చాడు, రాష్ట్రాన్ని విడదీసే దమ్మెవడుకుంది, రాజ్యాంగాన్ని మార్చాలా, ఎవడి వల్ల కాదని నాడు ఎట్టయితే ఆవేశంగా మాట్లాడాము. ఈవేళ హోదాకి సంబంధించి కూడా అదే మాట్లాడుతున్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అనంతపురంలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే ఉత్తరాంధ్రలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఆ లెక్కన రాజస్థాన్ అంతా ఎడారి ప్రాంతమే అవుతుంది. ఇక్కడ ఎడారిలా లేకపోతే ఇట్లాంటిది ఏ లక్షణాల ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చి చేసుకోవచ్చు. ఉత్తరాఖండ్కి ఇచ్చింది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఎందుకు అంటే ఉత్తరాఖండ్ అంతా కొండ ప్రాంతం, అక్కడ అసలు ఆర్థిక పరిస్థితి ఉంటుంది కానీ లేదా ఎవరు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ లోటును తీర్చేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం సహజ సిద్ధంగా రాజ్యాంగపరమైనటువంటి రక్షణ ప్రకారం ఇచ్చుకుంది. ఇప్పుడు దానికి కూడా డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వెళ్తున్నాయి, కానీ హోదాల కాన్సెప్ట్లు ఉండవు. ఇక్కడ కానీ మనకి చెప్పేటువంటి ప్రచారంలో మాత్రం నిజానికంటే కూడా ప్రచారం చేసుకోవడంలోనే ఎక్కువ ఉంది. ఇవాళ హోదా ప్రకారం మనకి రావాల్సింది ఏంటి? రెవెన్యూ లోటు భర్తీ చేయాలి. ఇప్పుడు 5,500 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్లోకి వచ్చింది. మరి మిగులు బడ్జెట్లో ఉంటే ఇంక రెవెన్యూ లోటు ఏంటి? అప్పుడు హోదా కాన్సెప్ట్ ఎట్లా తీసుకెళ్తారు? కానీ పరిశ్రమలకు రాయితీలు కావాలి. పరిశ్రమలకు 100% రాయితీలు తిప్పిద్దాం అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పార్టీల ప్రయత్నం దాని ద్వారా వస్తుందని. పరిశ్రమలకు 100% రాయితీ మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో, భారీగా సహజ వనరులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇవ్వడం సాధ్యం అవుతుందా? ఇంతవరకు ఎక్కడైతే సాధ్యం కాదు. అదేమంటే హిమాచల్ ప్రదేశ్లో ఇచ్చారు అని చెప్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ తరహా వాతావరణం మనకుందా? ఉండదు. కానీ ఈ మాట అంటే ఆంధ్రప్రదేశ్ ద్రోహులు, ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు చేకూరాలంటే నిజాలు మాట్లాడతాం. మనకి ఇక్కడ అద్భుతమైనటువంటి సహజ వనరులు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, కరెంటు ఉంది, 24 గంటలు కరెంటు ఉంది. ఇంకొకటి అద్భుతమైనటువంటి పరిజ్ఞానం ఉన్న, తెలివి కలిగినటువంటి వాళ్ళు, ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఆంధ్ర వాళ్ళు. ఇన్ని వనరులు ఉన్నాయి కాబట్టి మా దగ్గరికి రండి అని అడిగితే పరిశ్రమలు రావడానికి, పెట్టడానికి, దానికి తోడుగా ఆల్రెడీ పెట్టుబడి మీద, మూలధనం మీద 30%, ఆ తర్వాత మిగతా మరొక 10% డిప్రిసియేషన్ మీద 40% పరిశ్రమలకి రాయితీలు ఉన్నాయి. ఇవి ఇంకా చేతనైతే రాష్ట్ర ప్రభుత్వం కరెంటు సబ్సిడీలు ఇవ్వచ్చు. కరెంటు ఇండస్ట్రీ కొత్తగా పెట్టేటువంటి వాళ్ళకి 3 రూపాయలకే కరెంట్ ఇస్తామని చెప్పచ్చు. ఇట్లాంటి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం బదులుగా మనం నెగిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేసి ఏదో జరగట్లేదు, జరగకపోవడానికి ఒకళ్ళు కారణం, జరుగుతున్న దానికి మనం కారణం లాంటి ప్రచారం చేసుకురావడం ద్వారా నిజమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమా? ఇది క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ వచ్చేస్తే బంగారు తెలంగాణ అయిపోతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉద్యోగాలు ఇంటింటికి వచ్చేస్తాయి. అడగకుండానే
ఇళ్ళు వచ్చేస్తాయి, అడిగితే విద్య ఫ్రీగా వచ్చేస్తుంది, కేజీ టు పీజీ అని ఎట్లయితే చెప్పి నాడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను రెచ్చగొట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు రెచ్చగొట్టి ఈ రోజున అవన్నీ కూడా అసలు నేను చెప్పానా ఇంటింటికి ఉద్యోగం వస్తుందని, లేకపోతే ఇవన్నీ సాధ్యమయ్యే పనేనా అని ఏదైతే చెప్తూ ఉన్నారో అదే తరహాలో ఇక్కడ కూడా జరుగుతుంది. అంటే ఉద్యమాల సమయంలో చెప్పే మాటలు వేరు, వాస్తవాలు వేరు. వాస్తవాలని చెప్తే ఉద్యమాల సమయంలో చేదుగా ఉంటాయి. నిజమైనటువంటి అభివృద్ధి వైపుకి తీసుకెళ్లాల్సినటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో భావోద్వేగభరితమైనటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో దీనివల్ల ప్రయోజనం అని తాత్కాలికంగా అనుకోవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఆలోచించినప్పుడు దీనివల్ల వచ్చేటువంటి సమస్యలను గుర్తుపెట్టుకోగలిగితే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. నిజమైనటువంటి రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళు మనకున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు, గ్రామ ప్రాంతానికి కూడా రోడ్లు వేసాం, ఓడ రేవులు ఉన్నాయి, విమాన సర్వీసులు ఉన్నాయి, వైజాగ్ ఉంది, రాజమండ్రి ఉంది, విజయవాడ ఉంది, కడప ఉంది, ఇంకోవైపు తిరుపతి ఉంది, ఇట్లాంటి ఇన్ని చోట్ల విమాన సదుపాయాలు ఉన్నాయి. ఓడ రేవులు 4 ఉన్నాయి, విశాఖపట్నంలో 2 ఉన్నాయి, కాకినాడలో ఉంది, నెల్లూరులో ఉంది. అట్లాగే హైవేలు అన్నీ కూడా మామూలు నుంచినే వెళ్తున్నాయి. మీరు ఇక్కడ కొండ రండి, పరిశ్రమ పెట్టుకోండి, భూమిని తక్కువకి ఇస్తాము, ఇదిగో ఇవి ఫెసిలిటీస్ మేము ఇస్తామని చెప్తే పరిశ్రమకు ఉపయోగం ఉంటుంది, కానీ పరిశ్రమవేత్తలు రావడానికి ఉపయోగం ఉంటుంది, కానీ ఏదో పోయింది ఎవరి వల్ల పాపం అని చెప్పుకుంటూ కూర్చుంటే దానివల్ల ప్రయోజనం ఉంటుందా? ఒక్కసారి అందరం ఆత్మ విమర్శ చేసుకోవడం బెటర్.